భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లాలోని చెరువులన్నీ నిండుకుండలా మారాయి. అలుగుపారుతూ ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4,290 చెరువులున్నాయి. ఇందులో 2,750 చెరువులు మత్తడి దూకుతున్నాయి. మరో 700కు పైగా చెరువులు ఇంకొక వాన పడితే అలుగు పారేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో రైతులతో పాటు చెరువుపై ఆధారపడి జీవించే కుల వృత్తుల వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ కొత్తపల్లి మండలంలోని చెరువుల దగ్గర నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యూ. చెరువుతీరా కురిసిన వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చెరువులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. అనేక చోట్ల మత్తడి దొరుకుతున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో అన్ని చెరువులు కూడా నిండాయి. తర్వాత కుంటలు కూడా నిండిపోయాయి. ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున నీరు ఇప్పటికీ వస్తుంది. చూడవచ్చు, మనం కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లి మండల కేంద్రంలోని చెరువును చూస్తున్నాం. ఈ చెరువు దగ్గర ఉన్న జల దృశ్యాలను చూడవచ్చు. మనకు గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మత్తడి దునుకుతున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఇట్లాంటి దృశ్యాలు మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల మనకు కనిపిస్తున్నాయి. మనకు కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే 1,376 చెరువులు ఉన్నాయి. అందులో ఇప్పటికే 982 చెరువులు నిన్న వరకు పూర్తిగా నిండాయి. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో కావచ్చు, రాజన్నసిరిసిల్ల జిల్లా కావచ్చు, ఎక్కడ చూసినా కూడా చెరువులన్నీ నీటితో కలకలాడుతున్నాయి. దీంతో వచ్చే రబీ పంటలకు కూడా కరువు తీరినట్టే అని రైతులు భావిస్తున్నారు. మనకు చూసుకుంటే కనుక ఇరిగేషన్ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం కరీంనగర్ జిల్లాలో 1,376 చెరువులకు గాను 982 చెరువులు పూర్తిగా నిండాయి. మరొక 400 చెరువుల్లో 75 నుంచి 100% నీరుంది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో కనుక తీసుకుంటే 1,076 చెరువులకు గాను 1,020 చెరువులు పూర్తిగా నిండాయి. మరో 54 చెరువుల్లో 75% కంటే ఎక్కువ నీరుంది. జగిత్యాల జిల్లాలో 1,172 చెరువులుంటే దాంట్లో 486 చెరువులు ఇప్పటికే నిండిపోయాయి. 315 చెరువులు రేపో మాపో నిండే అవకాశం ఉంది. సిరిసిల్ల జిల్లాలో 666 చెరువులకు గాను 248 చెరువులు నిండాయి. మరొక 56 చెరువులు నిండడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇట్లా ఇంత పెద్ద స్థాయిలో చెరువులు నిండడం చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి అని చెప్పొచ్చు. చెరువుల నిండా నీరుంటే అనేక మందికి మనకు ఉపాధి కలుగుతుంది. ఎందుకంటే చెరువు నిండితే ఊరికి పండుగ అంటారు. మత్స్యకారులు కావచ్చు, రజకులు కావచ్చు, తర్వాత వ్యవసాయదారులు కావచ్చు, దీనిపై ఆధారపడే అనేక మందికి కూడా ఇది ఉపాధి లభిస్తుంది. అదేవిధంగా పశుపక్షాదులకు నీటి కొరత ఉండదు, తాగునీటి కొరత ఉండదు, భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. తర్వాత చెరువుల కింద పంటలు రెండు పంటలు కూడా పండే అవకాశం ఉంది. దీంతో రైతులు పెద్ద ఎత్తున ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే కొన్ని చోట్ల మనకు గత 4-5 రోజులుగా కురిసిన వర్షాలకు చెరువులు ప్రమాదకరమైన స్థితిలో పొంగిపోలుతుండడంతో అనేక చోట్ల రోడ్లను డ్యామేజ్ చేసినాయి, పంటలను కూడా ముంచెత్తినాయి. ఇది తాత్కాలికంగా కొంత నష్టం కలిగించినప్పటికీ దీర్ఘకాలికంగా చెరువులు నిండడం పట్ల అటు రైతులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, చెరువులపై ఆధారపడే కులవృత్తిదారులు కావచ్చు చాలామంది సంతోషపడుతున్నారని చెప్పొచ్చు. ఇది మొత్తంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెరువులకు జలకళకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కొత్తపల్లి చెరువు నుంచి.